धन्यवाद तरवा राष्ट्र व्यवसाय शाखा मंत्री श्री काकर्णि गोवर्धन रेड्डी गारिनि माट्लाडवलसिंदिगा कोरुतुन्नाम ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి సంబంధించి నాలుగో సంవత్సరం వరుసగా మూడో విడత రైతాంగానికి నిధులు విడుదల చేయడం మాండ స్తూపానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ నిధులు జమ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అక్టోబర్ 15 2019లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 13500 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రైతాంగానికి అందిస్తున్నటువంటి నేపథ్యం అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా 13500 రూపాయలు ప్రదిస్తూ ఈరోజు ఆ సంబంధించినటువంటి వర్గాలకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన 2019 నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా కింద దాదాపుగా రైతాంగానికి 27062 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మనవి చేస్తున్నాను అదే విధంగా ఇప్పటివరకు పెట్టుబడి రాయితీకి సంబంధించి ఏదైనా పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఆ పంట నష్టాన్ని రైతాంగానికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఆ వందాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు దాదాపుగా 1912 కోట్ల రూపాయలు రైతాంగానికి సంబంధించినటువంటి పెట్టుబడి రాయితీ కింద నిధులు ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సాధారణంగా 1/300 కేంద్ర ప్రభుత్వం 1/300 రాష్ట్ర ప్రభుత్వం 1/300 రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించాల్సి వస్తే ఈ దేశంలో 100కి 100% రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెడితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి 100కి 100% రైతులకు సంబంధించినటువంటి బీమా ప్రీమియం భరించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతే అసలైనటువంటి శాస్త్రవేత్త అని నమ్మి వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేసి లక్ష మంది రైతులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అయితే దురదృష్టం ఈరోజు ఇవన్నీ ఏవీ కూడా కొన్ని పత్రికలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ పట్టించుకోవడం లేదు చేసేటువంటి పనుల గురించి పట్టించుకోవడం లేదు అంటే ఒకే ఒక్క సామెత గుర్తుకొస్తుంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి విధానాలు పట్టించుకోకుండా ఉండారంటే నాకు గుర్తుకొచ్చేటువంటి సామెత పెద్దలు చెప్తారు గాడిదలకేమి తెలుసు గంధపు చక్కల వాసన అని చెప్పి కాబట్టి ఏది కూడా ఈరోజు గాడిదలకు గంధపు చక్కల వాసన తెలియదన్న సందంగా ఈరోజు ఏదో ఒకటి రాయాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలో ఉన్నా సరే ఒక్కసారి గుర్తుంచుకోండి కరువు వెలయతాండమాడాల్సిందే సాగునీరు కాదు కదా త్రాగునీటికి కూడా ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఒక రైతు దగ్గరికి వెళితే ఆ రైతును అడిగాం ఆ రైతు పాపం అన్నీ వస్తున్నాయా అని చెప్పి చివరిగా ఒక మాట చెప్పాడు నీ ఓటు ఎవరికి ఇస్తావని చెప్పి అడిగితే సరదాగా ఆయన ఒక మాట చెప్పాడు ఇన్ని కార్యక్రమాలు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా మోసం చేసేటువంటి చంద్రబాబుకి ఎందుకు ఇస్తాననేటువంటిది రైతు భాషలో ఏం చెప్పాడు అంటే పాలిచ్చేటువంటి పాడి బర్రెను వదులుకొని మేత మేసేటువంటి దున్నపోతుని ఇంట కట్టేసుకునేటువంటి మూర్ఖుడి రాష్ట్రంలో ఎవడ ఉండడు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం కాబట్టి అన్ని విధాల రైతాంగానికి అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అన్ని వర్గాలతో పాటు రైతాంగం కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ చెప్పినటువంటి మాటకు కట్టుబడి చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నిలుపుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నిండు 100 ఏళ్ళు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేటువంటి విధంగా రైతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటున్నాను జై కిసాన్ జై జగన్ ధన్యవాదాలండి ఇప్పుడు రైతు భరోసా అందుకోబోతున్నటువంటి రైతులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారితో సంభాషిస్తారు